ఇంట్రెస్టింగ్గా సాగిపోతున్న మధుబతి రెండవ భాగానికి స్వాగతం స్టోరీ సూపర్ ఉంది కదండి దివ్య వెంటనే పెట్టు అర్జెంట్ అర్జెంట్ అంటున్నారు అందరూ అందుకని నేను కూడా అర్జెంట్ అర్జెంటుగా చదివేసి అర్జెంట్ అర్జెంటుగా పెట్టేశాను సో కథలోకి వెళ్ళిపోదామా ఇంటికి వెళుతూనే మధుబతి కుప్పకూలిపోయింది ఆ రాత్రి భోజనం చేయలేకపోయింది అత్తగారి ప్రశ్నలకు పాప ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది ఫోటో ఇచ్చావా ఆ లాయరమ్మ ఏమంది అబ్బాయి గురించి చెప్తాను అంది అంటూ ఆవిడ మమ్మీ నాకు చాక్లెట్ తేలేదే డాడీ కనిపించారా డాడీ ఎప్పుడొస్తారు అంటూ పాప ఫోటో ఇచ్చాను అంటూ అత్తగారికి చాక్లెట్ రేపు తెస్తాను అంటూ పాపకి చెప్పి పడుకుంది ఒంట్లో బాగాలేదేమో అని ఆవిడ ఎక్కువ ఎక్కువేమీ ప్రశ్నించలేదు మధుమతి పడుకుని పక్కకు పక్కలు అదిరిపోయేలా వెక్కి వెక్కి ఏడ్చింది భగవంతుడా ఏమి తిథి ఎంతకిలా అయింది నా జీవితం నేనేం పాప చేశాను నా భర్తను నాకెందుకు దూరం చేశావు ఉద్యోగం దొరికింది ఉద్యోగం దొరికింది అంటూ మరో ఊరు వెళ్ళిపోయారు ఇందుక భగవంతుడా నన్నెందుకు ఇంతవరకు బ్రతికించావు కళ్ళతో ఈ నిజాన్ని చూడటానికా నా మనిషి నన్ను మోసం చేస్తారా నా ప్రాణం నన్నే వేరుగా చూస్తుందా నా కళ్ళే నన్ను శత్రువుగా భావిస్తున్నాయా అంటే నా మనిషి నా పాంచజన్యం నన్ను పరాయిదానిలా చూస్తున్నారా ఎవరి కోసం ఇల్లు విడిచి వచ్చాను ఎవరికోసం కన్నవాడని ఎవరి ఎవరికోసం నా అన్నవాడకి దూరం అయ్యాను నా కళ్ళు పాంచజన్యం నా ప్రాణం పాంచజన్యం నేను పాంచజన్యం మనిషిని ఇక నేను అంటూ ఏమీ మిగలలేదు అనుకున్నాను మురిసిపోయాను భ్రమపడ్డాను ఆయనలో కరిగిపోయాను ఆయన అనురాగంలో నిండా మునిగిపోయాను జీవితాన్ని పంచిపుచ్చుకున్నా ప్రేమానురాగాన్ని అందిపుచ్చుకున్నాం చివరకు మిగిలింది ఇప్పుడు జరిగిందేమిటి చేదు నిజం స్త్రీకి తను నమ్మిన మనిషే సర్వస్వం అనుకుంటుంది అతన్నే దైవంగా పూజిస్తుంది మరి పురుషుడు లోకంలో అందిన అందాలన్నిటినీ ప్రేమిస్తారు తన స్వంతం చేసుకోవాలనుకుంటారు అందిన అందాన్ని ఆ తరువాత విసిరి కొడతారు మరో అందానికే చేతులు చాపుతారు మధుమతి కళ్ళ నీళ్లు ధారలు కట్టసాగాయి గుండె పగిలిపోతోంది భరించరాని బాధ కుండలడి గుణపాలతో తవ్వుతుంది పదనైన కత్తులతో గుడ్డలను చీరుస్తున్నట్టుగా ఉంది నా జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో తొందరపడ్డానా అమ్మా నాన్న చెప్పిన మాట వినలేదన్నాడు ఆమెకు పట్టలేదు జరిగిందంతా గుర్తుకు రాసాగింది మధుమతి పిఏ చదువుతున్న రోజులు ఆమె ఫ్రెండ్ జలంధర ఆమెను సినిమాకు రమ్మని ఫోన్ చేసింది సరే వస్తానని చెప్పింది మధుమతికి అప్పుడు జలంధర చెప్పింది తనకు కాబోయే భర్త చందర్ వస్తున్నాడు అని అలాగా అయితే నేను రాను రాను బాబు మీరెళ్ళండి మీ ఇద్దరితో నేనెందుకు మధ్యన అంది నువ్వు కాకపోతే మా ఇంట్లో నన్ను ఒక్కరిని పంపించరు నువ్వు రాకపోతే అంది ప్రతిమాలతూ ఇది మరీ బాగుంది అందుకని మీతో నేను రావాలా ఆ చందర్ ఏమనుకుంటాడు నీకు పుణ్యం ఉంటుంది రావా చందర్కి నేను సినిమాకి వస్తానని మాటిచ్చాను రాకపోతే ఏమైనా అనుకుంటాడు అంది అబ్బా ఏవైనా చెప్పు నేను మాత్రం రాను అంది మధు రావా మా ఇంట్లో వాళ్ళకి అనుమానంగా ఉంది నేను చందర్తో తిరుగుతున్నట్లు సినిమాకి ఎవరితో వెళతావు అని అడిగితే మధు వస్తుంది ఇద్దరం వెళతామని చెప్పాను మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదు వెళ్ళగానే అన్నారు నువ్వు రాకపోతే అలాగే చెప్పు రావా రావా అంటూ బ్రతిమాలింది సరే వస్తానని ఒప్పుకుంది తల్లికి తండ్రికి చెప్పి కారు తీసుకుని జలంధర ఇంటికి వెళ్ళి ఆమెతో పాటు సినిమాకి వెళ్ళింది చందర్ సినిమా హాల్లో నిలబడి చందర్ జలంధర్ కోసం చూస్తున్నాడు అదిగో మీ శ్రీవారు నీకోసం చూస్తున్నారు అంటూ గుసగుసలాడింది మధుమతి జలంధర నవ్వింది చందర్ ఒక్కడే రాలేదు అతడితో పాటు అతని ఫ్రెండ్ను కూడా తీసుకువచ్చాడు చందర్కి మధుమతి ఇదివరకే పరిచయం ఉండటం వలన అతడు జలంధర్కి మధుమతికి తన ఫ్రెండ్ని పరిచయం చేశాడు నా ఫ్రెండ్ పాంచజన్యం డబుల్ ఎంఏ చదివాడు అంటూ నమస్కారం ప్రతి నమస్కారాలు అయ్యాయి సినిమా హాల్లో పాంచజన్యం చందర్ జలంధర మధుమతి వరసగా కూర్చున్నారు ఈ ఇంటర్వెల్కి పాంచజన్యం లేచి వెళ్ళి అందరికీ కూల్ డ్రింక్స్ పట్టుకు వచ్చాడు మధుబతి అతని రెప్పవాల్చకుండా సేపు చూసి వెంటనే చూపులు మరోవైపుకు తిప్పేసుకుంది పాంచజన్యం పెదవులపై లీలగా చిరునవ్వు నాట్యం చేసింది పదే పదిసార్లు చూడాలనిపించే అందం మధుమతిది సినిమా అయిపోయింది చందర్ పాంచజన్యం స్కూటర్ మీద వెళ్ళిపోయారు మధుబతి జలంధర్ కారులో ఇంటికి వెళ్ళిపోయారు మధుబతికి ఇంటికి వచ్చేసి నా పాంచజన్య రూపమే కళ్ళల్లో కదలసాగింది పొడవుగా తెల్లగా అందంగా ఆరోగ్యంగా చక్కగా హుందాగా ఉన్నాడు చిరునవ్వు పెదవుల మీద అలా చెదరకుండానే ఉండసాగింది కళ్ళల్లో కొంటెతనం చిందులు వేస్తూనే ఉంది కన్నె హృదయాలను గేలం వేసి పట్టేసేటట్టు ఉంది ఆ నవ్వు అంత చక్కని నవ్వు ఎవరు చెప్పమా ఎప్పుడూ చూడలేదు ఇంత అందమైన మనిషి ఇన్నాళ్ళు ఎక్కడ తాగున్నాడు చెప్పమా అనుకుంటూ ఆ రాత్రి అంతా తియ్యని ఊహల్లో తేలిపోయింది రెండు రోజుల తర్వాత జలంధర వాళ్ళ ఇంటికి వస్తూనే గదిలోకి తీసుకుపోయి మధుమతితో గుసగుసలాడింది పాంచజని ఆ రోజు సినిమాకు వచ్చాడు కదా ఏమిటి అడిగింది మధుబతి అతను చంద్ర దగ్గర ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు కుతూహలంగా అడిగింది మీ జలంధర్ ఫ్రెండ్ మధుబతిని చూడగానే ఇంత అందమైన అమ్మాయిని ఇండియాలో ఎక్కడా చూడలేదు ఎంత అందంగా ఉందో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది అని ఆ మాటలతో మధుబతి చెంపలు కెంపులయ్యాయి కనురెప్పలు సిక్కుతో క్రిందకి వాలిపోయాయి నిన్ను మళ్ళీ ఒక్కసారి చూడాలనిపిస్తోందట అంటూ చెప్పింది జలంధర వెళ్ళిపోయినా అవే మాటలు చెవుల్లో మారుమోగసాగాయి రెండు రోజుల తర్వాత ఫోన్ చేసింది సినిమాకు వస్తావా అంటూ జలంధర సినిమాకా అంటూ నసిగింది మధుమతి అవును పాంచజన్యం కూడా వస్తున్నాడు అంది అయితే నేను రాను పో అంది ఆమెకు వెళ్లాలనిపించినా పైకి అనేసింది వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు మధుమతిని బలవంతం చేయలేదు మర్నాడు ఫోన్ చేసి చెప్పింది పాంచజనుడు నీ గురించి చాలాసార్లు అడిగాడు అట మధుమతి గారు రాలేదే మన సినిమాకి వెళ్తున్నట్టు తెలియదా అంటూ మర్నాడు అందరం సినిమాకి వెళ్తున్నాం వస్తావా అని అడిగి జలంధర మధుమతిని బలవంతంగా బయలుదేరదీసింది అందరూ సినిమా హాల్లో కూర్చున్నారు చందర్ లేచి జలంధర్కి ఎవరు చూడకుండా కనుసేక చేశాడు నువ్వు వచ్చేయి అంటూ జలంధర్కి వెంటనే అర్థమైపోయింది వెడుతూ చెప్పాడు చందర్ మీరు సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోండి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు మధుమతి పాంచజన్యు ఇద్దరు కంగారు పడ్డారు ఆ తర్వాత అర్థమైంది కావాలనే వాళ్ళిద్దరూ తమకి అవకాశం కల్పించారని అలా వాళ్ళిద్దరికీ చనువు ఏర్పడింది మర్నాడు జలంధర మధుమతిని కసిరింది నాకు ముందు చెప్పవా అంటూ ఆమె నవ్వుతూ ముందురుడి చెప్తే కథకు అందమేముంది అంది చాలే ఎవరైనా చూస్తే ఎవరు చూడకపోతే పర్వాలేదా ఈ రాణిగారి మనసు ఆ గారిది అయిపోయినట్టేగా నువ్వెందుకు నన్ను తిడుతున్నావు అని అడిగింది జలంధర మధుమతిని నవ్వుతూ మధుమతి సిగ్గుపడింది అలా ఆ పరిచయం పెరగసాగింది ఇద్దరూ కలిసి సినిమాలకు షికారులకు వెళ్ళసాగారు ఒక్కోసారి చందరే వాళ్ళిద్దరికీ కలుసుకోవడానికి సహాయపడేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళినప్పుడు పాంచజన్యాన్ని మధుమతిని రమ్మని పిలిచేవాడు తాను జలంధర ఎక్కడికైనా కలిసి వెళ్ళిపోయేవారు ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు పాంచజన్యం మధుమతిని చేయిపట్టి దగ్గరికి లాక్కున్నాడు అబ్బా ఏమిటిది అంత చిరుకోపంతో మరి నా తప్పు కాదు ఆ తప్పు నీ అందచెందాలది నా చేతులు ఊరుకోవటం లేదే పాపం అందిన వస్తువును నవ్వుని ఆపుకుంటూ మధు ఏమిటి నవ్వుతూ ప్రశ్నించింది నాదో సందేహం అన్నాడు మెల్లగా చెప్పండి అంది నా గురించి నీకు అంతా తెలుసుగా అన్నాడు మెల్లగా అంటే కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది నాకు తల్లి తప్ప ఎవరూ లేరు ఉన్న డబ్బుతో మా అమ్మ నన్ను చదివించింది నా చదువు పూర్తయ్యేసరికి చిల్లిగవ్వ కూడా మిగల్లేదు అంతా నా చదువుకే అయిపోయింది ఆమె మౌనంగా వినసాగింది ఇప్పుడు నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను ఉద్యోగం అయితే మా అమ్మ ఇన్నాళ్ళు పడిన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అప్పుడు కానీ నేను పెళ్లి చేసుకోను మధుమతి అతని వైపు చూసింది నా సందేహం ఏమిటి అంటే నువ్వు మీ అమ్మ నాన్నగారులకి ఒకగానొక కూతురివి లక్ష్యాధికారినివి నా గురించి నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు వాళ్ళు నన్ను అల్లుడిగా అంగీకరిస్తారా అని నా అనుమానం చప్పున అతని చేయి పట్టుకుంది ఏమిటి మీరు అంటున్నది వాళ్ళు మిమ్మల్ని అల్లుడిగా అంగీకరించనంత మాత్రాన నేనేమైపోతాను నా మనసు ఏమైపోతుంది మిమ్మల్ని చూసిన క్షణం ఎటువంటిదో కానీ మీరు నా మనసులో నిలిచిపోయారు స్త్రీకి మనసు ఇచ్చుకున్న వారినే భర్తగా భావించుకుంటుంది అతన్నే పెళ్లాడుతుంది స్త్రీకి రెండు మనసులు ఉండవు రెండు మాటలు ఉండవు అంది బాధపడుతూ ఏమో మధు నువ్వు ధనవంతుల బిడ్డవు అని తెలిసినా నా మనసు ఎందుకని నిన్నే కోరింది నీ అందచందాలను నేను మరవలేకపోయాను అన్నాడు మీ అమ్మగారికి మన విషయం తెలుసా చెప్పాను అన్నాడు ఏమన్నారు అడిగిద్ది కుతూహలంగా మా అమ్మకు భయమేసింది గొప్పింటి అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తే ఇంట్లో ఉండగలదా అంది మధుమతి తల వంచుకుంది మధు మెల్లగా పిలిచాడు ఏమిటి తలెత్తి చూసింది మా అమ్మ అన్న మాటలకు నువ్వు బాధపడుతున్నావా లేదండి మీ అమ్మగారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను నేను ధనవంతుల ఇట్ట పుట్టి పెరిగినా అన్ని భాగ భోగభాగ్యాలు అనుభవించినా అత్తవారింట నాకు అవన్నీ కావాలని అడగనండి మధు అవును ఈ విషయం మీ అమ్మగారికి ఎలా చెప్పాలి అంది మెల్లగా మా అమ్మ అలా అన్నదే కానీ మన పెళ్లికి అంగీకరించకపోవడం అంటూ ఉండదు ధనవంతుల పిల్ల ఇంట్లో మసలు లేక ధనవంతుల పిల్ల ఇంట్లో మసలు లేక తన ఒక్కగానొక్క కొడుకుని తనకి దూరం చేస్తుందేమో అన్న బెంగ అంతే అంతకుమించి ఇంకేం కాదన్నాడు అదే నిజమైతే మన పెళ్ళైన తర్వాత మీ అమ్మగారు నన్ను చూసి ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తాను ఈ విషయంలో మీ అమ్మగారిని ఒప్పించండి నేను ఈ విషయం వీరు చూసుకుని మీ అమ్మగారికి నాన్నగారికి తెలియజేస్తాను నా మాట వాళ్ళెప్పుడు కాదనరు ఆ నమ్మకం నాకుంది నిజంగా నా మధు నేను కోరుకునేది నీతో వచ్చే మీ ఇంట ధనరాశుల్ని కాదు నిన్ను నేను మనసారా ప్రేమించాను నువ్వు కట్టుబట్టలతో వచ్చినా నాకు ఆనందమే నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను ఏమండి మధుమతి ఆనందంగా అతని గుండెలపై వాలిపోయింది పాంచజన్యానికి మరో ఊర్లో కంపెనీలో ఉద్యోగం అయింది నెలకు పదిహేను వందల జీతం అతను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్టేషన్కి వెళ్ళి మరీ సాగనంపింది ఆ తర్వాత ఇంటికి అతను వచ్చేశాడు అప్పుడు అతనికే ఆ ఉద్యోగం వచ్చినట్లు తెలిసింది మధుమతి సంతోషానికి పట్టపక్కలు లేకుండా పోయింది అంత సంతోషపడిపోయింది అతనికి చెప్పింది మీకు ఉద్యోగం అయింది మీరు ఆ ఊరు వెళ్ళిపోతారు కదా నేను మా అమ్మ నాన్నగారిని అడిగేస్తాను వాళ్ళు అంగీకరించడంతో మనం పెళ్లి చేసుకుందాం మిమ్మల్ని చూడకుండా ఓ నిమిషం కూడా నేను ఉండలేను అంది అతను నవ్వాడు అలాగే నేను మా అమ్మకి చెప్తాను నీ కోడలు అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు బంగారు బొమ్మ మనసు నవనీతమని మా అమ్మ పొంగిపోతుంది మధుమతి నవ్వింది సిక్కుసిక్కుగా అందమైన కళ కళ్ళ ముందు పరుచుకుంది ఆ రాత్రి అంతా పాంచజన్యం ఊరెళ్ళిపోయాడు అక్కడ ఇల్లు చూసుకుని వచ్చి తల్లిని తీసుకెళ్తానని చెప్పాడు ఈలోగా మధుబతి తల్లిదండ్రులకు పెళ్లికి ఒప్పిస్తే ఏకంగా పెళ్లి చేసుకుని భార్యను కూడా తీసుకువెళ్ళిపోవచ్చు అనుకున్నాడు మధుబతి ఈ విషయం తల్లి జానకమ్మ చెవిని వేసింది ఆవిడ భర్త రామచంద్రరావు గారితో చెప్పింది ఆ మాట వినడంతో ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది రామచంద్ర గారు కూతురుని పిలిచి శాంతంగా అడిగారు అతను నీకెలా పరిచయం అతను ఎంతవరకు చదువుకున్నాడు అతని కుటుంబం ఏమిటి ఆస్తిపాస్తులేమిటి ఆ అబ్బాయి ఎటువంటి వాడు అతనికి ఎవరెవరు ఉన్నారు అన్నిటికీ సమాధానం చెప్పింది మధుమతి అన్నిటికీ సమాధానం చెప్పింది మధుమతి ఎక్కడ ఉద్యోగం అయింది జీతం ఎంత అడిగారు ఆయన చెప్పింది పదిహేను అంటే ఎంత అనుకుంటున్నావు అది తింటానికి కూడా సరిపోదే ఆయన మధుమతి కోపంగా అంది డాడీ నాకు కావాల్సింది అతని మంచితనం కానీ అతని ఆస్తి కాదు అని డబ్బులో పుట్టి పెరిగితే ఆ దర్జా టీవీ వస్తుంది మనిషిలా మరి అతను నేను ఈ పెళ్లికి అంగీకరించను అంటూ చెప్పేశారు జానకమ్మ ఇటు కూతురికి అటు భర్తకి చెప్పలేక నలిగిపోయింది మధుమతి అన్నం నీళ్లు మాని ఏడుస్తూ కూర్చుంది నేను అతడి తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అని ఆయన అతడితో మాత్రం నీకు పెళ్లి జరిపించను అని చెప్పేశారు జానకమ్మ భర్త దగ్గర ఏడ్చింది అందరూ పోగా ఈ ఒక్క పిల్ల మనకి మిగిలింది అల్లారి ముద్దుగా పెంచి చేశాం నా మాట వినండి అది కోరుకున్న అతడితో పెళ్లి జరిపించండి డబ్బు మనకెందుకు మన ఆస్తంతా అమ్మాయిది కాదా అంటూ చాలా చెప్పింది ఆవిడ అయినా ఆయన వినలేదు మధుమతి ఎంత ఏడ్చినా ఆయన లెక్క చేయించుకోలేదు వేరే సంబంధాలు చూడసాగారు కూతురికి ఇష్టం లేకపోయినా పెళ్లి జరిపించేద్దామని అదే సమయంలో పాంచజన్యం వచ్చాడు ఊరు నుండి అతను వచ్చాడని జలంధర్ ద్వారా తెలుసుకుని అతనికి విషయం అంతా వివరించి రాసింది నేను ఇంట్లో నుంచి వచ్చేస్తే ధైర్యంగా నిలిచి పెళ్లి చేసుకోగలరా అంటూ దానికి వెంటనే జవాబు రాసి పంపించాడు నేను ప్రేమించింది నిన్ను కానీ నీ ఆస్తిని కాదు నువ్వు కట్టుబట్టలతో ఇంటి నుండి వచ్చేయి నేను పెళ్లి చేసుకుంటాను అంటూ రాశాడు జలంధర సాయంతో ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది జలంధర చందర్ వాళ్ళ పెళ్లికి జలంధర్ ఇంట్లో వాళ్ళు అంగీకరించని కారణంగా జలంధర్ చందర్ మధుమతి పాంచజన్యం నలుగురు సింహాచలం కొండపై తమ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పాంచజన్యం మధుమతికి చందర్ జలంధర పెళ్లి జరిగిపోయింది చందర్ జలంధరుడు తన ఇంటికి తీసుకుని వెళ్లిపోయాడు తులసమ్మ కోడల్ని చూసి మురిసిపోయింది బంగారు బొమ్మ లాంటి కోడలు వచ్చింది అంత ఐశ్వర్యాన్ని తల్లిదండ్రులని కాదని వచ్చింది అని ఆవిడ కోడల్ని ఇంకా ప్రేమగా చూడసాగింది పాంచజన్యం తల్లిని భార్యను తీసుకుని ఊరు వెళ్ళిపోయాడు అక్కడ ఇల్లు దొరికింది ఇల్లు చిన్నదైనా బాగుంది ఆ ఇల్లు చూడగానే మధుబతి బుచ్చట పడింది ఇల్లు ఎంత బాగుందో ఇంటి చుట్టూ పూల మొక్కలు వేయవచ్చు అంటూ మధుమతికి ఏ పని వచ్చేది కాదు అయినా అత్తగారు చేస్తుంటే ఆవిడ ఏమనుకుంటుందో అని వెళ్ళేది ఆవిడ కోడల్ని పరిముట్టుకోకపోయి నివ్వకపోయినా మధుబతి ఏదో పని కల్పించుకుని చేసేది ఆ రోజు మధ్యాహ్నం తులసమ్మ పడుకుని నిద్రపోతోంది పెళ్ళయి ఇంకా నెల కాలేదు పాంచజన్యానికి ఆఫీసులో ఉండబుత్తి పుట్టలేదు ఏదో వంక పెట్టి ఇంటికి వచ్చేశాడు తలుపు తట్టకుండా పెరటి వైపుగా వెళ్ళి కిటికీలో నుంచి చూశాడు మధుబతి పుస్తకం చదువుకుంటూ పడుకుంది ఇటు చూడలేదు అతనికి చిన్న కొంటే ఆలోచన వచ్చింది చిన్న రాయి తీసుకుని ఆమె మీదకు విసిరాడు మధుపతి ఉలిక్కి పడింది తల తిప్పి చూసింది అతను పక్కకు తప్పుకున్నాడు ఆమెను ఏడిపిచ్చే ఉద్దేశంతో మధుపతి ఉలిక్కి పడింది తల తిప్పి చూసింది అతను పక్కకు తప్పుకున్నాడు ఆమెను ఏడిపించే ఉద్దేశంతో ఎవరు లేరు సరేలే అంటూ పుస్తకం చదువుకుంటూ పడుకుంది అలా మళ్ళీ మరో రాయి వచ్చి పడింది మధుపతి లేచి వెళ్ళి కిటికీలో నుండి అటు చూసింది అతను నవ్వుతూ చూశాడు మీరా అంది చిరుకోపంతో షు అన్నట్లు చూపుడు వేలు పెదవుల మీద ఆనించుకున్నాడు ఏమిటి అల్లరి అన్నట్టు చూసింది అల్లరి కాదు ప్రేమ అన్నట్లు కుడిచేయి ముందుకు చాపి తిరిగి ఆ చేతిని గుండెలు కానించుకున్నాడు మధుపతి వస్తున్న నవ్వు ఆపుకుంది అలాగే నిలబడింది ఏమిటా నిలబడటం తలుపు తిగి అత్తయ్యా అటు ఉన్నారు లేపలేకపోయారా అంది నవ్వు ఆపుకుంటూ అమ్మో అన్నట్లు చూశాడు మధుపతి నవ్వుకుంటూ వెళ్ళి మెల్లిగా తలుపు తీసింది గదిలోకి మెల్లగా వస్తూ అన్నాడు అమ్మలేస్తే ఇంకేవైనా ఉందా లక్ష ప్రశ్నలు వెయ్యదు ఆఫీస్ నుండి ఎందుకు వచ్చేసావు ఒంట్లో ఎలా ఉంది మందు వేసుకుంటావా అంటూ ఆ అన్నట్లు మూతి ముడుచుకుంటూ అలా దూరంగా నిలబడతావేమిటి దగ్గరికి రా అన్నాడు చేతులు చాపుతూ నయం పట్టపగలు ఇలాగెవరన్నా చూస్తే నవ్వుతారు మీ అమ్మగారు లేస్తే అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో అబ్బప్ప అమ్మ మంచి నిద్రలో ఉంది ఇక్కడ ఎవరున్నారు చెప్పు అంది ముఖం తిప్పుకుంటూ అబ్బప్ప ఈ ఆడవాళ్ళు ఉన్నారే భర్త సంతోషాన్ని ఆవిరిలా మాయం చేస్తూ ఉంటారు వాళ్ళకి సరదాలు ఉండవు సంతోషాలు ఉండవు చిచి పైగా ఈ సినిమాకి వెళదామండి ఆ సినిమాకి వెళదామండి అని అడగటానికి అడగటాలు ఏవైనా అంటే అలగటాలు పైగా ఎవరైనా మంచి చీర కట్టుకుంటే ఆ చీర బాగుంది ఆ చీర ఆవిడ కొంది ఎంత ఖరీదో రంగు బాగుందో ఇవే ఆలోచనలు అంతేగాని భర్త ఇంటికి వచ్చేసరికి చక్కగా ముస్తాబౌదాం ఆయనకు చక్కని వెచ్చని ముద్దిద్దాం ఆయన చేతుల్లో అందంగా హాయిగా ఒతికిపోదాం ఆయన గుడ్డల్లో కొవ్వలా మెత్తగా ఒదిగిపోదామని ఉండవు ఆలోచనలు చిచి ఈ ఆడవాళ్ళకి ఎంతసేపు కావాల్సింది తిండి పుస్తకాలు చీరలు వస్తువులు షోకులు పొరుగుంటి ఆడవాళ్ళతో పోటీలు సినిమాలలో హీరోయిన్లలా పుస్తకాల్లో కథానాయకురాల ఉండాలని కళలు కంటారే తప్ప భర్త అనురాగంలో నిండా మునిగిపోదామని కలలు కనరు భర్త ఏ ఆడదాని వైపు అయినా చూస్తే కర్మకాలి అప్పుడు ఇంట్లో భార్య మరి కాళికా అవతారం ఎత్తేస్తుంది సోలం పట్టి ఒంటికాలి మీద లేస్తూ తాండవం ఆడేస్తుంది అంతటితో ఆగకుండా జుత్తులు పీక్కుని నా భర్త పూర్తిగా పారైపోయాడు నా సంసారం నా ఇల్లు బుగ్గైపోయింది నా గతి ఏమిటి దేవుడోయని ఏడుస్తూ ఈ మొగుడు నాకు అక్కర్లేదు అంటూ పెట్టిపుచ్చులు పెట్టిపుచ్చుకుని పుట్టింటికి పరిగెడతారు దాంతో తల్లి తండ్రి అందరూ వచ్చి ఇంటి మీద పడతారు ఇంకా గొడవ చేస్తారు ఈ ఆడవాళ్ళు చచా చిచి అంటూ కోపంగా వింటున్నావా అంటూ తిప్పి చూశాడు మధుమతి అక్కడ లేదు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ చూసేసరికి ఆమె అతని మాటలు వినకుండా మంచం మీద పడుకుని తాపీగా పుస్తకం చదువుకుంటోంది ఎంత నిర్లక్ష్యం నీకు భర్త ఇంటికి వస్తే ఇదేనా నీ సమాధానం అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో భార్య చేతిని కోపంగా విసురుగా లాగినట్లుగా అనుకుంటా ప్రేమగా మృదువుగా పట్టుకున్నాడు ఆమె చేతిని మధుమతి భర్త వైపు కోపంగా చూసింది ఏమిటండి ఏమిటి మీరు చెప్తున్నారు ఆడవాళ్ళకి భర్తల మీద ప్రేమ ఉండదనా మీకు అలా అనిపిస్తుందా అంటూ లేచి నిలబడుతూ చెంగు నడు చుట్టూ దోపుకుంటూ అంది పెళ్ళైంది మొదలు కన్నవాళ్ళకి దూరమయ్యి అత్తగారింట్లో కోటి కోటి కోరికలతో అడుగు పెడుతుంది భర్తే సర్వస్వం అను అనుకుంటుంది ఈ ఇల్లు నాది ఈ సంసారం నాది అని ఆశపడుతుంది కలల్లో కళ్ళల్లో భర్త రూపమే కదులుతూ ఉంటుంది ఉదయం భర్త ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి సాయంత్రం వచ్చే వరకు ఆమె అతడి జాసులోనే గడుపుతూ కళల అలల్లో తేలిపోతుంది అంటూ విసురుగా భర్త వైపు చూసింది పాంచజన్యం ఒక్క ఉదుటిన ఆ మంచం మీద కూర్చుండిపోయాడు భర్త అతను ఏం చేస్తాడు స్కూటర్ మీదో బస్ మీదో ఆఫీస్కి వెళ్తాడు అక్కడ రోడ్డు మీద అమ్మాయిలను పరిశీలనగా చూస్తాడు ఆఫీసులో అమ్మాయిలు చూస్తూ గడుపుతాడు చిచి చచ్చా మగవాడు ఆడదాన్ని చూడగానే వెకిరిగా పళ్ళికిరించి నవ్వుతాడు చిచ్చి ఏం మగవాళ్ళు ఇంట్లో వెన్నెల లాంటి భార్యను పెట్టుకుని ఇదేం బుద్ధి చిచ్చి చచ్చ మగవాడి ఇంటికి వచ్చినా ఆ పరాయి కోతి ముఖం ఆడదే కళ్ళల్లో ఆడుతూ ఉంటుంది ఆ కోతి ముఖం ఆడది ఈయనగారిని చూసి అంత త్వరగా నవ్వదు ఈయనగారికి ఒళ్ళు మండుకుపోతూ ఉంటుంది చిచ్చి ఈయనగారు ఉదయం ఆఫీస్కి పెడుతూ షోక్గా వెళతారు ఓ బాటిల్ సెంట్ రాసుకుని అంగుళం ఎత్తు స్నో పౌడరు మొహానికి పట్టించుకుని మరీ పెడతారు ఏ ఆడపిల్ల లొంగిరట్టు కనపడకపోయేసరికి ఈయనగారికి చిరాకు వస్తుంది చిచ్చి ఆ కోపం ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు పళ్ళు రాల కొడతారు పళ్ళ బాధ్యత జాగ్రత్తగా తీసుకుంటూ గప్ చిప్గా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే భార్య సంతోషంతో ఎదురు వస్తుంది భార్యను చూడగానే చిరాకు మొదలవుతుంది పిలిస్తే పలుకుతుంది భార్య భర్త ఎప్పుడంటే అప్పుడే అతని ప్రేమలో కరిగిపోవడానికి భార్యగా మౌనం వహిస్తుంది పిలిస్తే పలుకుతుంది భార్య పరాయి ఆడది డబ్బిస్తే కానీ రాదు అయినా ఎన్ని అవస్థలు పడితే ఆ ఆడది ఈయన గారి పుట్టలో పడుతుంది అందుకే ఈ మగవాళ్ళకి ఆ కోతి ముఖం ఆడవాళ్ళ మీదే ప్రేమ భార్య అంటే లోకువా చిరాకు ఇంటికి వచ్చాక పారి సినిమాకి వెళ్దామండి అంటే చాలు బాబు చీ అస్తమాన సినిమాలే నా చేత అంతా నీ సినిమాలకే తగలెడుతున్నావంటాడు ఒక చీర కొనమంటే చీ నీకెన్ని చీరలు కొన్నా తృప్తి లేదు నీ కోతి ముఖానికి ఆ ఉన్న చీరలు చాలు అంటారు భార్య పుట్టింటికి వెళ్ళిందో కుక్కెడు మంచినీళ్ళకి కూడా గతి ఉండదు ఈ మగవాళ్ళకి కబుర్లు ఎన్నైనా చెప్తారు ఏ ఆడది వల్లో పడకపోతే ఆ రాత్రి భార్య దగ్గర తీపి కబుర్లు ఏ ఆడదైనా వల్లో పడితే ఏదో పెట్టి మీటింగో పార్టీయో ఉందని చెప్పి వెళ్ళిపోతారు అదే ఆడది అలా చేయగలదా ఆడదానికి ఉన్న నీతి నిజానికి మగవాడికి ఉంటుందా చి అంటూ మధుమతి మగవాళ్ళందరినీ తుయ్యపట్టి తల తిప్పి చూసింది పాంచజన్యం మంచం మీద కూర్చుని లేడు ఈ నేరీ అనుకుంటూ చూసేసరికి అతను బట్టలు మార్చుకుని కాళ్ళకు బూట్లు తీసేసి మంచానికి అటువైపుకి తిరిగి గప్చిప్గా పడుకుని ఉన్నాడు ఆమె మాటలు అసలు వినలేదు అతను మధుమతి నవ్వుకుంటూ అతని వైపు చూస్తూ వెళ్ళి అతని పక్కలో కూర్చుంది నిద్రపోతున్నారా అంటూ ముఖంలో ముఖం పెట్టి అడిగింది అతను కళ్ళు విప్పి చూశాడు ఒక్క క్షణం అలా చూశాడు ఆమె కూడా అలా చూసింది ఆ ఇద్దరి కళ్ళు తియ్యగా హాయిగా ఆనందంగా అందంగా చూసుకుంటూ నాలుగు కళ్ళు రెండయ్యాయి ఎంత ధైర్యం భర్తనన్న గౌరవం కూడా లేకుండా అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో మీకు ఎంత ధైర్యం భార్యని అంటారా అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో అంతేలే కడవడంత గుమ్మడి కత్తిపేటకు లోకువా అని మగవాడు ఆడదానికి ఎప్పుడూ లోకువే అసలు ఈ లోకువ ఎందుకు రాత్రి పగలు ఆడదాని చుట్టూ తిరుగుతాడనేగా రోజంతా భర్తకు సేవలు చేసినా రాత్రి అవగానే ఆవిడ మహారాణిలా ఫోజు పెడుతుంది పగలంతా రాజులా సేవలు అందుకున్నా రాత్రి కాగానే ఆ భర్త కాస్త భార్యకు మహారాణి దగ్గర సేవకుండా పడి ఉంటాడు ఆమె మాటకు ఎదురు చెప్పడు కిక్కురు రాత్రి రాత్రంతా పడి ఉంటాడు అంతేకాదు అంటూ భార్యను దగ్గరికి తీసుకుంటూ నవ్వాడు ఉత్త అల్లరి మనిషి అంటూ అతని క్రాఫ్ట్ని చేతితో చేరుపుతూ అతని గుండెల్లో ఒదిగిపోయింది రెండు నిమిషాలు గడిచాయి తులసమ్మ గొంతుకు వినిపించింది మధు మధు అంటూ ఆ అంది ఆమె గదిలో నుండి మధు మధు అంటూ మళ్ళా పిలిచింది వస్తున్నా అత్తయ్యా వస్తున్నా అన్నదే కానీ త్వరగా బయటికి రాలేదు ఏం చేస్తున్నావు తలుపులు ఏంటి అడిగింది ఆవిడ అక్కడి నుండే మధుమతి గబగబా బయటకొచ్చింది వచ్చింది ఏంటే అమ్మాయి తలుపులు వేయలేదా వేశానత్తయ్యా అంది తడపడుతూ మరి తీసున్నాయి అడిగింది అర్థం కానట్టు చూస్తూ అదే నాకు అర్థం కావట్లేదు అనేసింది ఏమన్నాలో అర్థం కాలేదు ఆమెకి అంతలో లోపల నుండి పాచన్యం గట్టిగా తుమ్మాడు మధుమతి గుండె ఒక్కసారిగా అదిరిపోయినట్టయింది ఎవరు అబ్బాయి వచ్చాడా అవునండి అవును అంది కంగారు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మరి చెప్పమే తలుపులు తీసున్నాయేమని అడిగితే అందావిడ మధుమతి బొమ్మలా బిగుసుకుపోయింది టైం ఎంత అయింది అడిగింది ఆవిడ రెండున్నర అవుతోంది అంతే అప్పుడే ఎందుకు వచ్చేసాడు ఒంట్లో బాగలేదా తలనొప్పిగా ఉంది అట అత్తయ్య వచ్చి పడుకున్నారంది మెల్లగా అమ్మా నా కొడుక్కి తలనొప్పిగా ఉందా మరి మాట్లాడవే తలనొప్పి వీళ్ళు ఇచ్చావా లేదా వే లేదండి ఏం పెళ్ళానివే కట్టుకుని మొగుడికి తలనొప్పి అయితే మంది ఇవ్వద్దా అంటూ ఆవిడ లేస్తూ మరి నేను వస్తాను అన్నిటికీ నేనే చూసుకోవాలి పదా అంటూ ఆవిడ కొడుకు గదిలోకి వెళ్ళి చాలా హడావుడి చేసేసింది తలకు మందు రాసింది తలనొప్పికి మాత్రలు తెచ్చిచ్చింది వేడి కాఫీ కొడుచి తాగించింది కోడల్ని బయటికి వెళ్ళిపోమ్మని ఫ్యాన్ వేసి తలుపులు మూసి కొడుకుని కదలనివ్వకుండా పడుకోమందలా మధుమతికి ఒకవైపు నవ్వొచ్చేస్తోంది పైకి నవ్వితే అత్తగారికి తెలిసిపోతుంది అసలు కదా నవ్వటం అతను చూస్తే ఇంకా ఉడికిపోతాడు పాపం వస్తపడి ఇంటికి వచ్చారు ఎందుకు అనుకుంటూ జాలి పడసాగింది ఒకవైపు నుంచి నవ్వొచ్చేస్తోంది భార్యను అన్న అనుమానం లేకపోలేదు పాంచజన్యానికి ఒక గంట భార్యను కనిపెడుతూనే ఉన్నాడు మధుమతి పైకి మామూలుగా ఉండసాగింది ఆ రాత్రి భార్యను దగ్గరగా తీసుకుంటూ అన్నాడు మధు నాకేమనిపిస్తుంది అంటే ఏమిటి అన్నట్లు చూసింది భర్త వైపు రేపు తెల్లవారుతుంది కదా అయితే అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది గది తలుపులు తీయకు లైట్లు ఆర్పకు కిటికీ తలుపులు ఈ ఇంటి అన్ని తలుపులు మూసేసి ముంచు మూసేసి చిత్రంగా చూసింది అమ్మ ఏమనుకుంటుంది అంటే అంటూ నవ్వాడు ఏమనుకుంటుంది ఇంకా తెల్లవారు లేదనుకుంటుంది లేవదు మనం చక్కగా ఈ రాత్రి రేపు తెల్లవారి కూడా రాత్రిలా గడిపేసి ఆ రాత్రి కూడా గడిపేసి ఆ తర్వాత తలుపులు అన్నాడు గొప్పగా తన ఆలోచనకి నవ్వుతూ పాపం మీ అంత తెలివి తక్కువ తనం ఆవిడికి లేదు రెండు రాత్రులు ఒక పగలు కలిపి ఒక రాత్రి అనుకుంటారా ఆవిడ ఆవిడికి తెలియదు అంది మరి ఎలా చెప్పు దీన్ని క్షణం మొదలు బుద్ధి పుట్టవదు ఆఫీస్కి వెళ్ళకపోతే ఆ అమ్మతో పడలేకపోతున్నాను సెలవు పెట్టాలంటే భయం అమ్మ వన్ దగ్గరే వచ్చి కూర్చుంటుంది ఎలా చెప్పు మీరే చెప్పండి నవ్వుతూ అంది సరే నేనే ఒక ఉపాయం ఆలోచిస్తాను అన్నాడు మధుమతి మాట్లాడలేదు మర్నాడు పాంచజన్యం ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం హుషారుగా వస్తూ మధువై మధుమతి వైపు చూసి కన్ను గీటాడు పాంచజన్యం మధుమతి క్షణం సేపు భర్త వైపు చూసింది ఈయనేమిటి ఇంతకు హుషారుగా ఉన్నారు అన్నట్లుగా సర్లే ఈయన గంటకు అవతారం ఎత్తుతారు కాసేపు కోపం కాసేపు హుషారు కాసేపు సరదా కాసేపు నిరాశ ఇలా అవుతారు అలు ఎత్తుతారు ఈరోజు కొత్త కాదు కదా అనుకుంది భోజనాలు అయ్యాక మధుని రహస్యంగా దగ్గరికి పిలిచాడు ఏమిటండి మెల్లగా వెళ్ళింది గ్లాస్తో పాలు తీసుకురా అతనికి కాబోలని తల ఊపి వెళ్ళి గ్లాస్తో పాలు తీసుకొచ్చింది ఏదో పౌడర్ గ్లాసులో వేసి స్పూన్తో కలిపి ఆ గ్లాస్ తిరిగి భారీ చేతికిస్తూ ఈ పాలు అమ్మకి అమ్మకివ్వు అన్నాడు అమ్మో ఏమిటట్టి కలిపారు అడిగింది భయంగా నీ ముఖం మా అమ్మకి నేనేం కలుపుతాను అన్నాడు కోపంగా మది మది మాట్లాడకుండా గ్లాస్ పట్టుకెళ్ళింది అమ్మ నిద్రపోయాక నువ్వొచ్చే అంటూ చెప్పాడు ఆమె అలాగే అన్నట్లు తనూపింది అత్తగారికి ప్లాస్ పాల గ్లాస్ అందిస్తుంటే నాకెందుకు పాలు అబ్బాయికి ఇవ్వలేకపోయావా అడిగింది ఆవిడ ఆయనకు ఇచ్చానత్తయ్యా ఈవేళ పాలు ఉండిపోయాయి మజ్జిగ ఎవరు వేసుకోవటం లేదు అందుకే పాలు తోడు పెట్టలేదు మీరు తాగండి అంటూ ఇచ్చింది సరే అక్కడ పెట్టు తాగేటట్టు ఉన్నాయా వేడిగా ఉన్నాయా తాగేటట్టే ఉన్నాయత్తయ్య అంటూ గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది తులసమ్మ గ్లాస్ చేతిలోకి తీసుకుంది తాగడానికి అన్నట్లు వీధిలో చప్పుడైతే గ్లాస్ తీసుకుని అవతలికి వెళ్ళి చూసింది తులసమ్మ తర్వాత పాలు తాగేసి గ్లాస్ అక్కడ పెట్టేసి కడిగేసి కోడల్ని పిలిచింది అమ్మాయి ఆ రామాయణం ఇలా తీసుకురమ్మా అంటూ మధుమతి రామాయణం తెచ్చింది చదివినిపించమ్మా ఆంజనేయులు వారి సీతమ్మ వారితో ఏమన్నాడమ్మా చదువు అందావిడ మధుమతి ఆ ఇష్టంగా అక్కడే కూర్చొని చదవసాగింది తొమ్మిదైనా అయినా పదకొండు అయినా ఆవిడ నిద్రపోలేదు కోడల్ని పడుకోనివ్వలేదు ఆవిడ చేతిని జోడించి భక్తిలో పడిపోతూ కోడలు చదువుతుంటే వింటూ ఆహా సీతమ్మ తల్లి ఓహో అనుకోసాగింది మధుబతికి చదువుతుంటే కళ్ళు మండిపోతూ ఆవలింతలు వచ్చేసాగే భర్త వైపు తిరిగి తిరిగి చూడసాగింది ఏమిటి మీ అమ్మగారు నిద్రపోవటం లేదు ఎంతసేపు చదువును బాబు నాకు నిద్ర వచ్చేస్తోంది అన్నట్టు చూడసాగింది ఇంకొంచెం ఓపిక పట్టు అమ్మ పడుకుంటుంది పో పడుకుంటూ పోతుంది అన్నట్లు కిటికోలు నుంచి సైకి చేయసాగాడు పన్నెండు అయినా ఆవిడ నిద్రపోలేదు కోడల్ని పడుకోనివ్వలేదు పాంచజన్యానికి అనుమానం లాంటికొచ్చింది అమ్మ ఇంకా పడుకోలేదేమిటి అనుకుంటూ అమ్మ పాలు తీసుకుందా గది బయటకు వస్తూ భార్యని అడిగాడు ఆ అన్నట్లు మధుమతి తల మధుమతి తల ఓపింది కొడుకు మాటలకు ఆవిడ చిన్నగా నవ్వుతూ నాకు ఇచ్చింది అంది తాగేవా ఆతృతగా ప్రశ్నించాడు తాగబోయాను అంతలో ఆ అంతలో అడిగాడు ఆతృతగా అతని గుండెలు సాగే మాదా కావలం అంటూ ఆ అన్నానికి వస్తే ఇప్పుడు అన్నం ఏముంటుంది పాపం జాలేసిందిరా ముసలాన్ని చూస్తే అన్నం లేక అలా అన్నాడు నా చేతిలో పాలు గ్లాస్ ఉంది ఆ పాలు అడిగిపోసి తాగేయమన్నాను అంది ఆవిడ ఒక మంచి పని చేశానన్న తృప్తితో త్రాగేశాడా ఆ తృప్తిగా అడిగాడు ఆ అంది ఆవిడ తలవుపుతూ పాంచజన్యం ఒక్క ఉదుటిన అవతలకి పరిగెత్తుకు వెళ్ళాడు ఓ పక్క చిక్కిన సాధువు అవతల అరుగు దగ్గర క్రింద పడుకుని మత్తుగా నిద్రపోసాగాడు ఓరి బాబోయ్ అమ్మ చూస్తే గొడవ అనుకుంటూ వెంటనే తలుపులు మూసి లోపలికి వచ్చేశాడు ఆవిడ పడుకుంటానంటూ పడుకుండిపోయింది ఆ తర్వాత ఎవరికి వాళ్లే పడుకుని నిద్రపోయారు మర్నాడు పాంచజన్యం ఒక ప్లాన్ ఆలోచించాడు సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేశాడు త్వరగా భోజనాలు అయిపోయాయి మధుమతి స్నానానికి వెళ్ళింది పాంచజన్యం చాలా హుషారుగా ఉన్నాడు తను ప్లాన్ వేశాడు అంటే అంతే అని నవ్వుకున్నాడు భార్యకు మల్లెపూలు తీసుకొచ్చాడు కొన్ని పూలు పక్క మీద పోశాడు అగరత్తులు వెలిగించి పెట్టాడు గదిలో అతనిలో ఉషారు పొంగి పొర్లుతోంది మధుమతి స్నానం చేసి వచ్చి జడ వేసుకుని పౌడర్ రాసుకుని పొట్టు పెట్టుకుంది తులసమ్మ కోడల్ని ఆప్యాయంగా పిలిచింది ఏంటండి అంటూ వెళ్ళింది ఈ పాలు తాగు అంది ఆవిడ ప్రేమగా నాకెందుకండి మీరు తాగలేకపోయారా అంది అబ్బాయి నన్నే తాగమన్నాడు ఈవేళ రేపు రాలిపోయే ముసలిదాన్ని నాకెందుకమ్మా ఈ పాలు పండ్లు చెప్పు సంసారాలు చేసుకుని పిల్లల్ని కనిపించుకోవలసిన వాళ్ళు మీరు మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆ మాటే అబ్బాయితో అన్నాను అంటూ ఆ పాలు కోడలు చేత తాగించేసింది మధుమతి మాట్లాడకుండా ఆ పాలు తాగేసింది చెంగుతో మూతు తుడుచుకుంది పాలలా మిగిలిపోతుంటే ఎందుకు అమ్మాయి పాలు కొంటున్నావు పాలు తగ్గించే రేపు పిల్లా జిల్లా పుడితే మీ ఖర్చులు తగ్గించుకోవాలి డబ్బు చూసి చూసి ఖర్చు పెట్టాలి అందావిడ మధుమతి నవ్వింది ఆమెకు నిద్ర కళ్ళల్లో కోరుకు పో వచ్చేస్తోంది ఆవులింతలు మొదలయ్యాయి నిద్ర వస్తుందా వెళ్ళి పడుకో అందావిడ మధుమతి తల ఊపుతూ అలా గదిలోంచి వెళ్ళిందో ఏమిటో వెళ్ళి మంచం మీద పడుకుండిపోయింది వెంటనే నిద్ర పట్టేసింది మధు మధు అంటూ తట్టి పిలిచాడు ఆమె పలకలేదు మంచి నిద్రలో ఉంది ఏంటప్పుడే నిద్ర ఏం టక్కర వేస్తున్నావంటూ కితికతలు పెట్టాడు ఓ అంటే కితికతలు మెళకలు తిరిగిపోయే పక్కపక్క నవ్వేసే మధుమతి కితికతలు పెట్టినా తనకి కానట్టు మత్తులో పడి నిద్రపోతోంది అతనికి అనుమానం వచ్చింది అమ్మా అంటూ గది బయటకు వచ్చాడు ఏం బాబు ఇంకా పడుకోలేదా ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నదల్లా తలెత్తి ప్రశ్నించింది అవును నేనిచ్చిన పాలు తాగేశావా లేదా అడిగాడు లేదురా నాకెందుకు కోడలు పెళ్లికిచ్చా తాగమని అందావిడ మెల్లగా ఆ పిచ్చి ముద్దు తాగేసిందా అడిగాడు కంగారుగా ఆ తాగింది పాపం అలా అంటావేవిట్రా నేను తాగమంటే తాగింది అంది ఆవిడ కోడల్ని వెనకేసుకొస్తూ ఆవిడ కోడలంటే పంచ ప్రాణాలు అంత ఐశ్వర్యాన్ని తల్లిదండ్రులని కాదలుకుడి వచ్చింది అని ఆవిడ చంపేశావమ్మాని గట్టిగా అరవబోయి ఆ కేకను అతి కష్టం మీద ఆపేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు మధుమతి చక్కగా ముస్తాబులో ఉంది మల్లెపూలు పరిచిన పక్కపై హాయిగా పడుకుని నిద్రపోతోంది నాకు పిచ్చి ముఖం పెళ్లం దొరికింది అందం ఉండగానే సరే తెలివితే అట్లుండొద్దు ఆమెకు ఆలోచన లేదు అత్తగారు పాలిస్తుంటే తాగేస్తుందా చి కొడితే అంటూ నిద్రపోతున్న మధుమతిపై చేయి ఎత్తాడు ఆమెకి తెలిస్తేగా పడుకుందలా పాంచజన్యం చేసేది లేక తుప్పటి ముసుకు పెట్టి అటు తిరిగి పడుకున్నాడు తెల్లవారి లేచి భార్యని ఎన్ని చివాట్లు వేయాలో అన్ని చివాట్లు వేశాడు మధుమతికి అసలు విషయం తెలిసాక విస్తుపోయింది ఏమీ జవాబు ఇవ్వలేదు అలా మౌనంగా ఉండిపోయింది పక్క ఇంటి అతను పాంచతన్యానికి బాగా తెలుసు వాళ్ళ అమ్మని తీర్థయాత్రలకు పంపిస్తున్నట్లు తెలిసింది అతనికి వెంటనే ఆలోచన వచ్చింది అమ్మని కూడా పంపిస్తే డబ్బు లేదు అయినా ఎక్కడో అడిగి తీసుకొచ్చి ఇస్తాను అనుకుంటూ తల్లితో ఈ విషయం చెప్పాడు నాకెత్తుకుల తీర్థయాత్రలు దేవుడు ఎక్కడ లేడు ఇంట్లో లేడా మనసులో లేడా అంటూ వెళ్ళడానికి ఇష్టపడలేదు నువ్వెప్పుడూ అలా ఇంట్లోనే ఉండిపోతున్నావు నువ్వు అలా ఎక్కడికైనా వెళితే నీకు బాగుంటుంది అన్నాడు ఎలాగో అలా పంపిద్దామని ఆవిడ ఒప్పుకోలేదు కోడల దగ్గర అంది నా కొడుకు ఒట్టి వెర్రిబాగులోడు అప్పు చేసైనా ఈ తల్లిని తీర్థయాత్రకు పంపించాలనుకుంటున్నాడు నాకు తీర్థయాత్రలకు వెళ్ళటం కంటే ఈ కొడుకు కోడల దగ్గర హాయిగా గడపడం ఇష్టం ఇలాగే కళ్ళు మూసేసుకుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది అంది ఆవిడ భర్త పడే అవస్థకు నవ్వొస్తోంది మధుమతికి ఆవిడ చూస్తుంటే జాలేస్తోంది భర్తపోయినా కొడుకును అలా చదివించి అంతవాణి చేసింది ఆ కొడుకుని వదిలి ఎక్కడికి వెళ్ల పుట్టదు అమాయకత్వంలో మరో ఆలోచన కూడా లేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని లేదు వాళ్ళు చిన్నవాళ్ళు ఏం కావాలో తను చూడకపోతే ఎలా అనుకుంటుందా ఆవిడ అతి ప్రేమతో ఒకరోజు పాంచజన్యం భార్యతో కుసగుసలాడాడు అలా చేద్దాం అమ్మా అత్తగారికి తెలిసిపోతే అంది భయంగా అమ్మో నువ్వు వెళ్ళి చెప్పిరా అన్నాడు కోపంగా నేను చెప్తాను అన్నానేమిటి అందామే మరి ఇంకే నేను చెప్పినట్టు చేయి అన్నాడు సరే అన్నట్టు తల ఊపింది పాంచజన్యం ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టేశాడు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినట్లే తల్లి ఎదురుగా వెళ్ళిపోయాడు తులసమ్మ పాపని పాపను నమ్మేసింది కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాడనే అనుకుంది అతను వెళ్ళినట్టే వెళ్ళి తల్లి చూడకుండా పెరటి త్రోన వచ్చేసి గదిలో కూర్చున్నాడు భార్యని త్వరగా భోజనం చేసి గదిలోకి వచ్చేయమన్నాడు చప్పుడు చేయకుండా మధుమతి చెంపలు కెంపులయ్యాయి అలాగే అన్నట్లు తల ఓపింది వంట త్వర త్వరగా కానిచ్చేసింది అయినా ఆమెకు భయంగానే ఉంది అత్తగారు ఆ గదిలోకి ఎక్కడ పెడుతుందో అని వంట పూర్తి చేసి వంటగది తుడుస్తోంది మధుమతి ఆమెకు అత్తగారు ఎక్కడుందో అలికిడవలేదు అత్తయ్యా అంటూ పిలిచింది అవిడ పలకలేదు అత్తయ్యా అంటూ పిలుస్తూ చేతిలో చీపురు అక్కడ పడేసి కంగారుగా వెళ్ళింది అక్కడ నుండి తులసమ్మ చీపురు పట్టుకుని మధుమతి గదిలోకి వెళ్ళి గది తులుపుతోంది అత్తగారు నా గదిలో చూడగానే మధుమతి గుండె ఒక్కసారి ఆగిపోయింది ఏనేరి ఎక్కడున్నారు భగవంతుడా అనుకుంటూ భయం భయంగా చూసింది అతను హుష్ అన్నట్టు చూశాడు పాంచజన్యం తప్పనిసరి మంచి కింద పడుకుని అక్కడ దాక్కున్నాడు తల్లికి తెలియకుండా మధుమతికి జాలి నవ్వు కూడా వచ్చాయి పర్త అవస్థకి అత్తగారిని చేయి లాగింది రెండత్తయ్య మీకెందుకు ఈ అవస్థ అంతా నేను దులుపుతానులేండి అంటూ తుమ్ము తూళి ఉందే అబ్బాయి ఎలాగో ఆఫీస్కి వెళ్ళాడు మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడే ఇల్లు తులిపి శుభ్రం చేసుకోవాలి నువ్వు మాత్రం ఎంతకం చేస్తావు నువ్వు అసలే మీ ఇంట సుకుమారంగా పెరిగావు అంటూ కోడలు చేయి వదిలించుకోబోయింది మధుమతి భయంతో కంగారుతో ఆవిడ చేయి వదలటం లేదు రండి భోజనం చేశాక గది శుభ్రం చేసుకుందామంటూ బలవంతంగా ఆవిడ చేతిలో చీపురు లాక్కుని ఆవిడ లాక్కు వచ్చేసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది అత్తగారికి అన్నం పెట్టేసి ఆవిడ చూడకుండా భర్తకు వేరే కంచంలో అన్నం పెట్టేసి ఎలాగో అలా వీలు చూసుకుని గదిలోకి తీసుకువెళ్ళి ఇచ్చి తలుపులు మూసేసి తన అత్తగారితో ఎప్పుడూ లేనిది చాలా చాలా కబుర్లు చెప్తూ భోజనం చేయసాగింది మధువు ఉద్దేశం ఈలోగా భర్త భోజనం అయిపోతుంది బట్టలు మార్చుకుని గదిలో కూర్చుంటాడు ఈలోగా వంటగది సత్తుకుని గదిలోకి వెళ్ళిపోవచ్చని కోడలు ఇలా కబుర్లు చెప్పడంతో ఆవిడికి ఇంకా హుషారికి పోయి ఆవిడ ఇంకా కబుర్లు చెప్పసాగింది భోజనాలు కబుర్లు అయ్యాయి మధుమతి పడుకుంటారని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపులు గడియ వేసుకుంది అంతలో పక్కింటి తలుపు పిల్లలు తలుపు తట్టారు తులసమ్మ తలుపు తీసింది ఏమిటి అంటూ మామగారు మేం పిల్లలందరం కలిసి కృష్ణుడు అర్జునుడు నాటకాలు వేస్తున్నాం అక్క మీరు రండి అంటూ పిలిచారు తులసమ్మకు ఉత్సాహం పుంజుకుంది ఆవిడ వెంటనే కోడలు తలుపు తట్టింది వెంటనే తలుపు తీయలేదు అమ్మాయి తలుపు తీయవే అప్పుడే నిద్ర ఇప్పుడేగా వెళ్ళావు తలుపుతీ అంది ఆవిడ తలుపు తడుతూ గదిలో మధు మధుమతికి గుండె ఆగిపోయింది భయంగా భర్త వైపు చూసింది మీతో అన్నీ చిక్కులే చూసారా మీ అమ్మగారు ఇప్పుడు తలుపు తీక్కిపోతే ఎలా సరే ఏంటో కనుక్కో అన్నారు మీరు అంది ఎక్కడైనా దాక్కుంటాను ఎక్కడ దాక్కుంటారు మీ అమ్మగారు కానీ చూశారో మధ్య నేను చస్తాను మీరు బాగానే ఉంటారంది లేదు నేను కింద దాక్కుంటానంటూ చెప్పి మంచ కింద దూరాడు దుప్పటి కింద దాకా లాగేసింది అమ్మాయి తలుపు అంటూ ఆవిడ పిలుస్తుంటే వెళ్ళి తలుపు తీస్తుంది అమ్మాయి పక్కింటికి వెళ్ళొద్దాను రా అంది ఆవిడ మధుబతి పక్కకు పక్కన మంచం మీద కూర్చుంటూ ఇప్పుడా మీరు వెళ్ళండి నేను రాను అంది ఏం రాకూడదు పక్కింటి పిల్లలు నాటకాలు వేస్తున్నారటే నాకు నిన్న చూస్తే నవ్వు ఆగింది కాదు అద్దాలతో కిరీటాలు చేసుకుని ముచ్చురేకులు అంటించుకున్నారు వెదురు కర్రలతో బాణాలు కత్తులు తయారు చేసుకున్నారు వాళ్ళ పాప లేదు వాళ్ళ అమ్మ చీర కట్టుకుని బుట్టబొమ్మలా తయారైంది అర్జునుడు కృష్ణుడు రుక్మిణిల వేషాలు వేసుకుంటూ నాటకాలు వేస్తున్నారు ఆ పిల్లలు వచ్చారు పిలవటానికి అందే ఆవిడ కోడల్ని బలవంతం చేస్తూ మధుబతి అలాంటి వాటికి ఏం వెళుతుంది ఆమెకిష్టం లేదు భర్త ఇంట్లో ఉన్నాడు ఏం చెప్తుంది ఆయనకు చెప్పలేదు చెప్పకుండా వెళ్తే ఏమంటారు అంది నసుకుతూ మరీ చోద్యం ప్రతి చోటకి మొగుడిని అడిగే వెళ్ళాలా దూరమా ఏమన్నానా పక్కిర్లేగా అందావిడ పక్కింటి పిల్లలు రమ్మని అడుగుతున్నారు ఏం చేయాలో తోచటం లేదు అత్తగారి మాట కాదనలేకపోతోంది ఇటు భర్త పాపం అనిపిస్తోంది మధుమతి ఎక్కడ వెళుతుందో అన్నట్లు మంచం కింద నుండే చేయి చాపి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు భయంతో ఉలిక్కిపడింది మళ్ళీ వెంటనే సర్దుకుంది ఏమీ అనలేకపోతోంది ఏమైతేనేం తొలసమ్మ గెలిచింది కోడల్ని బలవంతంగా లాక్కెళ్ళిపోయింది పాంచజన్యం ఏం చేస్తాడు అలా రోజులు గడుస్తున్నాయి అలా ఆశపడటం నిరాశ చెందటంలో ఆ రాత్రి కలుసుకోవటంలో అదో ఆనందం అందంగా అనిపించసాగింది అతనికి భార్య అంటే ప్రాణం ఆమెకి ఏమాత్రం అయినా అతడు భరించలేడు ఊరికే కంగారు పడిపోతాడు తులసమ్మకు కోడలంటే ప్రాణమే మధుమతి తల్లి కాబోతుందని తెలిసి ఆవిడ పొంగిపోతోంది అయితే సరే సరి భార్యను కాలు కింద పెట్టనివ్వకుండా అంత అపురూపంగా చూడసాగాడు మధుమతి జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతోంది మధుమతికి జలంధర ఉత్తరం రాసింది మీ అమ్మ వాళ్ళు నీ గురించి పెట్టుకున్నారు అని వెళ్ళాలి అనుకుంటూ బాధపడింది ఉత్తరం రాసింది దానికి జవాబు తండ్రి రాశాడు నువ్వు నా కూతురివి కాదు నా మాట ఎప్పుడైతే కాదని నీ ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నావో ఇక మీకు మాకు అంతే అంటూ ఆ ఉత్తరం చూసి ఏడ్చింది మధుమతి భర్త అత్తగారు ఇద్దరు ఓదార్చారు పాంచజన్యం అన్నాడు పాంచజన్యం అన్నాడు నేను బ్రతికి ఉన్న నాళ్ళు నిన్ను నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను నువ్వు బాధపడకు నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేను నీ కన్నీళ్లు చూసి భరించే శక్తి నాకు లేదు నువ్వు నా ఊపిరి నువ్వు నా ప్రాణం నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేవు ఇది నిజం ముమ్మాటికే నిజం అంటూ భార్యను దగ్గరకు తీసుకున్నాడు మధుమతి క్రమక్రమంగా ఆ విషయం మర్చిపోసాగింది ఆమెకు నెలలు నిండిపోసాగాయి కూతురు పుట్టింది పాంచజన్యం కూతురికి వెన్నెల అని పేరు పెట్టుకున్నాడు తులసమ్మ అంది వెన్నెల ఏం పేరు చక్కగా దేవుడి పేరు పెట్టుకు పెట్టుకోకుండా అని నా జీవితంలో నా కూతురు వెన్నెలలా ప్రవేశించింది ఇక నుండి అంతా వెన్నెలే అన్నాడు నవ్వుతూ అందరూ పాప అని పిలిచినా పాంచజన్యం కూతుర్ని వెన్నెలా అని పిలుస్తాడు పాప ఆటపాటలతో తులసమ్మకు టైం తెలియటం లేదు మనవరాల్ని చూసి ఆవిడ మురిసిపోతోంది మధుమతి అప్పుడప్పుడు తల్లిదండ్రులు పాపని చూస్తే మనసు మార్చుకుంటారేమో వాళ్లకు మాత్రం ఎవరున్నారు అనుకుని బాధపడసాగింది పైకి ఏమీ అనలేదు రోజులు గడుస్తున్నాయి పాంచజన్యానికి పెద్ద ఉద్యోగం అయింది రెండు వేల రూపాయల జీతం అయ్యింది అంతా కూతురు పుట్టినవేళ అదృష్టం అన్నాడు పాపకి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి నాలుగో సంవత్సరం వచ్చింది అతను చేస్తున్న కంపెనీలో గొడవలు బయలుదేరాయి ఆ గొడవలు చాలా పెద్దగా అయ్యాయి పార్ట్నర్స్ విడిపోయారు ఆ కంపెనీ అమ్మేశారు ఎవరో కొనుక్కోవడంతో పాంచజన్యం ఉద్యోగం ఎవరికో ఇచ్చేశారు ఏదో చిన్న విషయంలో అతన్ని ఇరికించి ఉద్యోగం నుంచి తీసేశారు తులసమ్మ మధుమతి ఇద్దరు బెంగతో ఉండిపోయారు అలా ఆ రోజు నుంచి ఎన్నో ఉద్యోగాల కోసం తిరిగాడు ఉద్యోగం దొరకలేదు ఇల్లు గడవటం కష్టమైపోయింది ఇంటి అద్దె కట్టలేకపోయారు అద్దె బాకీ పడిపోయారు పాపకు పెట్టి పస్తురు పడుకోసాగారు ఇంటి గల వాళ్ళు వచ్చి కేకలు వేస్తుంటే ఇల్లు ఖాళీ చేసి చిన్న ఇంట్లోకి మారిపోయారు అక్కడ ఇంకా కష్టమైపోయింది ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేశారు అయినా సరిపోవటం లేదు ఎందుకని ఎంతకని ఎవరు అప్పులిస్తారు మధుపతి ఒకరోజు భర్తతో అంది పోని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడగనా మధు అంటూ కోపంగా అరిచాడు మన నీడది భరించలేని వాళ్ళ ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళతావు మనల్ని తీవించడానికే ఇష్టపడని వాళ్ళు దగ్గర మనల్ని ఆదుకోమని ఎలా అడగటానికి వెళ్తావు వద్దు చావనైనా చత్తాంగానే అలాంటి స్థితికి దిగజారిపోవద్దు నా భార్య బిడ్డ నా తల్లి నా ప్రాణం మీకోసం ఏవైనా చేస్తాను కూలిపడైనా సిక్కు లేకుండా చేస్తాను సిక్కు పడకుండా చేస్తాను అన్నాడు మధుమతి బాధపడింది భర్తను పట్టుకుని ఏడ్చింది ఏమండి మీ మనసు కష్టపెట్టాను క్షమించండి అంది ఏడుస్తూ అతన్ని చుట్టేసింది భార్యను ఓదార్చాడు అలా సంవత్సరం కష్టాలు పడ్డారు పరిస్థితి ఎలా పడితే అలా అయిపోయింది తినడానికి తిండి లేకుండా అయిపోయింది తులసమ్మ ఏమిట్రా తండ్రి బాబు భగవంతుడా ఇలా చేస్తున్నావు అంటూ దేవుడికి పూజలు చేయసాగింది అదే సమయంలో హైదరాబాదులో ఏదో ఉద్యోగం ఉందంటే అప్లై చేశాడు ఇంటర్వ్యూకి రమ్మని వాళ్ళు రాశారు అయితే ఆ ఉద్యోగం రాలేదు కానీ మరో ఉద్యోగం వచ్చింది అతనికి వాళ్ళు అతనికి పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు నెలకి మూడు వేల రూపాయల జీతం పాంచజన్యం సంతోషం పట్టలేకపోయాడు భార్యకు తల్లికి కూతురికి ఊరు నుండి అన్నీ కొని పట్టుకు వెళ్లాడు అతను సంతోషంతో పెట్టెలతో తిరిగి రావడంతో కోడలికి గ్రహింపైపోయింది వెళ్లిన పని అయింది ఉద్యోగం అయింది అని పాంచజన్యం తల్లికి భార్యకు చెప్పాడు వాళ్ళు పొంగిపోయారు కూతురికి బొమ్మలు బట్టలు అన్నీ తీసిచ్చాడు భార్యకు తల్లికి బట్టలు తీసిచ్చాడు చేసిన అప్పులు చాలా మటుకు తీర్చేశాడు నాలుగు రోజులు ఉండి అతను ఊరెళ్ళిపోయాడు ఉత్తరాలు రాస్తూ ఉండండి అంటూ మధుమతి కళ్ళ నీళ్లు పెట్టుకుంది పారి చేతిని చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు రేపు నేను వెడుతున్నానే నా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది అంటూ అతను వెళ్ళిపోయాడు ఇల్లంతా చిన్నబోయి సందడి తగ్గిపోయినట్లయింది తర్వాత పాంచజన్యం వచ్చాడు జీతం అందుకుని అతను మునుపటికన్నా బాగున్నాడు ఒళ్ళు వచ్చింది రంగు వచ్చాడు చేతి నిండా డబ్బు ఖరీదైన బట్టలు మనిషిలో చాలా మార్పు వచ్చింది మిగిలిన అప్పులన్నీ తీర్చేశాడు ఇంకా చాలా డబ్బు అతని వద్ద ఉంది మంచి ఉద్యోగం చేతి నిండా డబ్బు అనుకుంది తల్లి అయితే అతన్ని పరీక్షగా చూస్తే అతనిలో సంతోషం ఉందని అనుకోలేరు ఆ కళ్ళల్లో ఏదో నిరాశ కూడకట్టుకుని ఉంది అతని మనసులో ఏదో ఉంది అది రహస్యం భార్యకు తల్లికి తెలియనివ్వలేదు పైకి సరదాగా హాయిగా ఉండసాగాడు ఉన్న రెండు రోజులు భార్యను తల్లిని కూడా తీసుకుని షికార్లు తిప్పాడు రెండు రోజులు సరదాగా గడిచిపోయాయి అతను చెప్పాడు ఇల్లు చూస్తున్నాను ఇల్లు దొరికాక వచ్చి తీసుకెళ్తాను అంటూ అతని అడ్రస్ ఇచ్చాడు ఆఫీస్ అడ్రస్ ఇవ్వలేదు మరో నాలుగు రోజులు ఉండాలనే వచ్చాడు అర్జెంటుగా బయలుదేరి రమ్మని వైర్ రావటంతో అతని ముఖం అదోలా అయిపోయింది భార్యను కూతురిని వదల్లేక వదల్లేక తప్పనిసరిగా ప్రయాణమయ్యాడు మళ్ళీ ఎప్పుడొస్తారు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది మళ్ళీ వీలు చూసుకుని వస్తాను అంటూ నవ్వి బాధను దిగమింగుకుని వెళ్ళిపోయాడు వరుసగా రెండు మూడు నెలలు అతను రాలేదు ప్రతి నెలా డబ్బు పంపిస్తూ ఉండేవాడు మధ్య మధ్య మళ్ళీ కొంత డబ్బు పంపిస్తూ ఉండేవాడు మూడు నెలల తర్వాత పాంచజన్యం వచ్చాడు ఇంటికి కూతుర్ని ఎత్తుకు ముద్దులాడాడు కూతురిని అసలు వదలలేదు అతని రాకకు భార్య తల్లి సంతోషించారు వచ్చిన వాడు వారం రోజులు ఉండిపోయాడు వారం రోజులు సెలవు పెట్టే వచ్చారా అడిగింది భార్య ఆ వైరు వస్తే మాత్రం వెళ్ళిపోవాలంటూ చెప్పాడు వైరు వస్తే మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలా అడిగింది బేలగా అతను నవ్వాడు వైరు వస్తే అన్నాను కానీ వస్తుంది అని అనలేదు అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు మధు అంటూ పిలిచాడు ఆ రాత్రి ఏమిటండి అంది నవ్వుతూ దీన్ని చూడకుండా క్షణం ఉండలేకపోతున్నాను అన్నాడు మరి అన్ని రోజులు ఎలా ఉంటున్నారు అతని క్రాఫ్ను వేడతో సరిచేస్తూ ఆ తలని దగ్గరగా తీసుకుంది అదే చిత్రంగా అనిపిస్తోంది అన్నాడు నవ్వి ఏమిటి ఏమండి అక్కడ ఇల్లు చూడండి మేము అక్కడికే వచ్చేస్తాం ఇక్కడ ఏమన్నా మనకి సొంత ఇల్లు ఉందా ఏమిటి మనం ఎక్కడుంటే అదే మన ఊరు అలాగే ఇల్లు చూస్తాను మీరు అక్కడికి వచ్చేదురు కానీ అన్నాడు త్వరగా చూడండి మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అంది మధుమతి నా పిచ్చి మధు నువ్వంటే నాకు ప్రాణం అంటూ ఆమెను దగ్గరికి ఇంకా దగ్గరికి లాక్కున్నాడు నువ్వు లేకుండా నిన్ను చూడకుండా నేను ఉండగలనా అన్నాడు ఆమె నవ్వింది మనకు ఒక ఉంది మరో బాబు కూడా కావాలిగా పాపం ఆశ అంది నవ్వుతూనే నిజం చెప్పు నీకు మాత్రం బాబు కావాలని లేదా అంది సిక్కు దొంగ నిజం చెప్పడం లేదు కదూ మళ్ళా నేను వచ్చేసరికి నువ్వు అంటూ చెవిలో చీ పొండి అంటూ అతని చేతుల్లో కరిగిపోయింది మధు ఆ రాత్రి అంతా సంతోషంగా మునిగిపోయిన వాళ్ళని ఆ సంతోషం ఎంతోసేపు నిలవనేనట్టయింది పాంచజన్యానికి వెంటనే వైరొచ్చింది అతని ముఖం అదోలా అయిపోయింది వెళ్ళడానికి ప్రయాణం అవుతుంటే తల్లి విసుక్కుంది మీ ఆఫీసర్కి బుద్ధి లేదా అంటూ మీ ఆఫీసర్కి మతి లేదా మీరు ఇలా వస్తారో అలా వైరిస్తారేమిటి అని మధుమతి తిట్టుకుంది అతను సమాధానంగా నవ్వాడు ఇల్లు చూసుకుని వచ్చి తీసుకెళ్తానని వెళ్ళిపోయాడు హైదరాబాద్ అతడు వెళ్ళాక ఒక ఉత్తరం రాశాడు అక్కడ నుండి ఉత్తరాలు లేవు మర్యాదలు లేవు మధుమతికి కంగారు ఎక్కువైంది మధుమతికి కంగారు ఎక్కువైంది ఆయన ఏ ఊరైనా వెళ్ళారా అని ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు డబ్బు పంపించటం మానేశాడు రెండు నెలలు గడిచిపోయి మూడవ నెల వస్తోంది మధుమతికి తొలసమ్మకి మతిపోసాగింది ఇప్పుడు ఏం చేయాలి చేతిలో డబ్బు లేదు ఇంటిగల వాళ్ళు ఊరుకోవటం లేదు మధుమతికి చేతిలో డబ్బు లేదని బాధ ఒకవైపు భర్త దగ్గర నుండి ఉత్తరాలు లేవని బాధ డబ్బు పంపించకపోతే ఇబ్బంది పడతామని తెలుసు అయినా డబ్బు పంపించలేదంటే ఎందుకు పంపలేదు కారణం అయినా డబ్బు పంపించలేదంటే ఎందుకు పంపలేదు కారణం ఆయనకు ఒంట్లో ఎలా ఉంది ఆలోచన రాగానే మధులో వణుకు ప్రారంభమైంది అత్తగారి దగ్గర ఏడవ సాగింది ఆయన అక్కడ ఎలా ఉన్నారు అంటూ ఆవిడ ఏం చేస్తుంది మధుమతి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసింది అత్తగారిని హైదరాబాద్ బయలుదేరదీసింది అమ్మాయి నువ్వు తొందరపడుతున్నావేమో అబ్బాయి వస్తాడు ఆకు అని చెప్పసాగింది మధుమతి వెనలేదు అత్తగారిని పాపని తీసుకుని ప్రయాణం అయింది చేతిలో కొద్దిపాటి ఉందంతే హైదరాబాద్ వెళ్ళటం అంటే మాటలా అని తులసమ్మ ఏమన్నా మధుమతి వినలేదు బలవంతంగా ప్రయాణం చేసింది తులసమ్మ ఆలోచించుకుంది కోడలు ఆలోచించిందే నిజమని వెళ్ళిపోతేనయ్యం అందరం ఒకచోటే పని ఉండొచ్చు అనుకుంది మోటాముల్లా సర్దేశారు అప్పటి ఉత్తరం మరీ ఆర్డర్ కోసం చూశారు దొరకలేదు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు ఊరు వెళ్లారు ఎందుకు ఆ ఊరు వెళ్ళిన ఫలితం మధుమతి బాధపడసాగింది తులసమ్మకు బాధగానే ఉంది మధుమతి జరిగిందంతా రాత్రి పడుకుని ఆలోచించుకుంటూ కుమిలిపోసాగింది ఆయన ఊరు వెళ్ళి ఉత్తరం రాయకపోతే కంగారు పడింది భయపడింది ఉత్తరాలు మనీ ఆర్డర్లు చేయటం మానేశారు మనిషి ఎంత మారిపోయారు చూసినా చూడనట్టే నటించారంటే మనిషిలో బాగా మార్పు వచ్చేసింది అన్నమాటే మధుమతికి జీవితం అంటే విరక్తి కలగసాగింది ఏదైనా విషయం మీకు చచ్చిపోదామంటే కూతురు అత్తగారికి ఈ విషయం తెలిస్తే ఆవిడ గుండె ఆగిపోతుంది ఆమె ఆలోచిస్తూ ఆ రాత్రి అంతా మేలుకునే ఉంది ఉద్యోగం మానేస్తే ఇక కూడా ఉద్యోగం చేసే శక్తి లేదు తనని ఇంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన మనిషి మరో అమ్మాయి ప్రేమలో పడిపోవటమా మగవాడి మనసే అంతా మగవాడికి నిజమైన ప్రేమ అనేది ఉండదేమో తెల్లవారి ఆమెకు జ్వరం వచ్చేసి లేవలేకపోయింది తులసమ్మ కోడలు అలా పడి ఉండటం చూసి అదేమిటే తల్లి అలా ఒళ్ళు కాలిపోతోంది ఊరు ఊరుగాని ఊరులో మనకెవరు దిక్కు తొందరపడి ఈ ఊరు తీసుకొచ్చావు అబ్బాయి చూస్తే ఇంకా కనిపించలేదు ఆ ఊరు గాని వెళ్ళాడేమో మనం కనిపించక ఎంత కంగారు పడుతున్నాడో ఇప్పుడు ఏమిటి చేయటం అంటూ ఆవిడ మధుమతి ఆఫీస్కు ఆ రోజు మధ్యాహ్నం మర్నాడు కూడా వెళ్ళలేదు ఆమెకి ఇక వెళ్లాలని అనిపించడం లేదు కూడా మనిషి ఈ రెండు రోజుల్లో కృంగిపోయింది కళ్ళల్లో నిరాశ కూడు కొట్టుకుంది కళ్ళల్లో కాంతి తగ్గిపోయింది ముఖం పీక్కుపోయి ఎన్నో లంకడాలు చేసినట్టుగా అయిపోయింది అంతా పోయినట్లు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతోంది భోజనం చేయడం లేదు ఏమి అని ఆవిడ అడిగితే అన్నం తెరబుత్తి కావటం లేదంటోంది డాక్టర్కి చూపించుకో అని ఆవిడంటే పర్వాలేదు ప్రాణం పోదు అంటుంది అదేమిటి అమ్మాయి ప్రాణం పోతుందనే డాక్టర్ చూపించుకుంటారా అంటుంది ఆవిడ మూడవ రోజు ఉదయం తొమ్మిది గంటలవుతోంది అప్పుడు వీధిలో కారు ఆగింది తులసమ్మ తొంగి చూసింది కారులో నుండి అందంగా నాజుగా ఉన్న అమ్మాయి దిగి చనువుగా లోపలికొస్తోంది ఎవరు చెప్పమా అనుకునేసరికి నమస్కారం అండి అంది ఆ అమ్మాయి ఆవిడని చూస్తూనే చేతులు జోడిస్తూ ఎవరమ్మా మీరు అడిగింది ఆవిడ తిరిగి నమస్కారం చేస్తూ నా పేరు బిందురేఖ మధుమతి కోసం వచ్చాను నవ్వుతూ చెప్పింది అలాగమ్మా రా కూర్చోమ్మా అమ్మాయిని పిలుస్తాను అంటూ ఆవిడ కుర్చీ తెచ్చివేస్తూ అమ్మాయి లోపల పడుకుంది రెండు రోజుల నుండి జ్వరం అంటూ చెప్పింది ఆవిడ అరే అలాగా నాకు తెలియదే డ్రైవర్ని పంపిస్తే ఉద్యోగానికి రిజైన్ చేస్తూ కాగితం పంపించింది కారణం ఏమిటో కనుక్కుందామని వచ్చాను అంది ఏమిటమ్మా ఏం పంపించింది ఆవిడకి అర్థం కాలేదు అదేనండి తను ఆ ఉద్యోగం చెయ్యను అంటూ కాగితం పంపించింది అర్థమైనట్టు చెప్పింది అలాగా నాకు చెప్పలేదే ఈ విషయం అంది ఆవిడ విస్తుపోతూ అంతలో మధుమతి లేచి వచ్చింది ఎవరు వచ్చారా అన్నట్లు విందురేఖ ఆమెను చూస్తూనే మధు అంది నవ్వుతూ చనువుగా ఆమెను చూస్తూనే మధుమతి ముఖం అదోలా అయిపోయింది తన మనిషి తన సర్వస్వం అనుకున్న వారికి ఈమె ప్రాణంతో సమానమా మరి తను ఆయనకేమీ కాదా తను భార్యాభర్తలను అనుబంధానికి ప్రేమ చిహ్నంగా పుట్టిన బిడ్డ ఆయనకిప్పుడు ఏమీ కాదా కన్న కన్న కన్నబిడ్డను కట్టుకున్న ఇల్లాల్ని మర్చిపోయారే ఈమె ప్రేమలో పడి కదా ఈమె అందచందాలకి భుక్తుడే కదా బలవంతంగా నవ్వు తెచ్చుకుంది ఏమిటి ఆఫీస్కి రావట్లేదు నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేశావని కమల్ చెప్పాడు నాకు అర్థం కాలేదు మధుమతి ఏమీ మాట్లాడలేకపోయింది బిందు మాటల్లో ఎక్కడా కల్ముషం కనిపించడం లేదు నువ్వు ఉద్యోగం మానిస్తే ఇంకేమైనా ఉందా మా డాడీ మమ్మల్ని బ్రతకనిస్తారా ఆయన ఊరు వెళ్ళాక నిన్ను నేను ఏదో అని ఉంటాననుకోరు మధుమతి చిన్నగా నవ్వింది ఎందుకంటారు నేనంత దూరం రాలేకపోతున్నాను రోజు రెండు బస్సులు మారి వెళ్ళవలసి రావటం చాలా అలసట అయిపోతోంది అందుకే మానేశాను అంది మెల్లగా బస్ అదే కారణమా అలా అయితే మా కారే పంపిస్తాను అంది బిందు ఆహా వద్దు నాకే అలసటగా ఉండి మానేశాను నాకు అలవాటు లేదు ఉద్యోగం చేయటం అదేమిటి మధు అలా మాట్లాడుతున్నావు అలవాటు ఉన్నవాళ్ళే ఉద్యోగాలు చేస్తారా లేకపోతే చెయ్యరా అంటూ నవ్వింది మధువదేవి తేవి మాట్లాడలేకపోయింది తులసమ్మ కోడల్ని ఉద్యోగం చేయమని అనలేదు వద్దని చెప్పలేదు ఆ విషయం కోడలు ఇష్టానికే వదిలేసింది లోపలికి వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చి బిందురేఖకు కోడలికి చెరొక గ్లాసు అందించింది బిందురేఖ మళ్ళీ మళ్ళీ అడిగింది నువ్వు ఉద్యోగం మానేయటం మాకెవరికి ఇష్టం లేదు కమలైతే అసలు ఒప్పుకోవటం లేదు నన్ను పంపించారు నిన్ను తీసుకురమ్మని ఆ మాట వినడంతో చివ్ను తిప్పి చూసింది నిజమా అన్నట్లు మధు నువ్వు వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వు డాడీ వచ్చేసరికి నువ్వు అక్కడ కనిపించకపోతే ఆయన ఊరుకోరు డాడీకి ఎందుకో నువ్వంటే మంచి అభిప్రాయం ఏర్పడింది మా డాడీకే కాదు కమల్కి నాకు మమ్మీకి అందరికీ కూడా ఏ ఏమంటావు అడిగింది మధుమతి అత్తగారి వైపు చూసింది ఆవిడలా చూసింది అంతే కోడలలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఆవిడికి అర్థం కావడం లేదు కానీ ఏమి చెప్పదలుచుకోలేదు కోడలు తెలివైందని బాగా ఆలోచించగానే ఏ పని చేయదని ఆవిడ ఉద్దేశం మధు మాట్లాడమేమిటి నేను ఇంత ప్రతిమలాడుతున్నాను అంటే అంతేనా సరే అయితే నువ్వు ఈ ఉద్యోగం మానేయి నేను కోర్టుకెళ్ళట మానేస్తాను అంది మొండిగా కంగారుగా చూసింది ఆమె వైపు బిందు ఎంత మొండిగా ఉంటుందో తనకి తెలుసు కూతురు చాలా పెంకి కట్టమని పురుషోత్తం గారు కూడా ఎప్పుడూ అంటారు కోర్టుకెళ్ళ మానేస్తే ఇంకేమిటి ఆమెకు ఏం చేయాలో తోచడం లేదు క్షణం ఆలోచించింది తను ఉద్యోగం చేలో చేలో చేరే వరకు వాళ్ళు ఊరుకోరు తనలాంటి వాళ్ళు ఉద్యోగం చేయడానికి వేల మంది సిద్ధంగా ఉంటారు ఆ విషయం తనకి తెలుసు పురుషోత్తం గారికి ఎందుకో తనంటే మంచి అభిప్రాయం కలిగి ఉద్యోగం ఇచ్చారు ఆయన ఊర్లో లేకుండా మానేటం అంత మర్యాదైన విషయం కాదేమో ఆయన నమ్మకాన్ని తోసిపుచ్చినట్లు ఉంటుంది ఉద్యోగంలో మళ్ళీ తను ప్రవేశిస్తే ఆయన మళ్లీ తన ఎదుట పడతాడు పేరు మార్చుకున్నంతలో రూపం మారిపోతుందనుకున్నారా కట్టుకున్న భార్య కళ్ళు కప్పాలని చూస్తున్నారా ఇది మోసం కాదా క్షణం సేపు ఆలోచనలో పడింది వాళ్ళింతగా ప్రతిమలు ప్రతిమలాడుతున్నారు ఉద్యోగం చెయ్యాలా మానాలా ఉద్యోగంలో ప్రవేశిస్తే ఆయన మళ్ళీ ఎదుట పడితే తను భరించగలదా చూసి తట్టుకోగలదా తను ఎవరో అన్నట్లు నటించడం చూసి తన మనసు నలిగిపోతోంది పాంచజన్యంగా తనకి భర్త అయ్యాడు ఇప్పుడు కమల తేజ్గా బిందురేఖకు పరిచయం అయ్యి ఆమె మనసును తోచుకుని భర్త కాబోతున్నాడు ఈ ఇద్దరిలో ఎవరి ప్రేమ బలమైనది తనకి అతనితో పెళ్ళయింది ఆమెకింకా అతనితో పెళ్లి కాలేదు తన మెడలో మూడు ముళ్ళు పడ్డాయి పెద్దల ఆశీస్సులున్నాయి ఆమె మెడలో మూడు ముడలు ఇంకా పడలేదు పెద్దల ఆశీస్సులు ఇంకా లభించలేదు తనకు భార్యాభర్తలు ఇద్దరి ప్రేమ చిహ్నంగా పాప పుట్టింది ఆమెకు అలా కాదు తన బంధం గట్టిదా ఆమె బంధం గట్టిదా పాంచజన్యం ఎవరివాడు న్యాయం ఎవరికి దక్కుతుంది ఈ విషయం బిందురేఖకు తెలిసి ఉండదు తెలిసి ఉండి ఉంటే పెళ్ళయి ఒక తండ్రిని ఆమె ప్రేమించదు బిందులేఖ లాయర్ ఆమెకు అన్యాయాలు మోసాలు గిట్టవు సరే తను ఏదైనా ఉద్యోగంలో ప్రవేశిస్తుంది పాంచజన్యాన్ని తను అడుగడుగునా గమనిస్తూనే ఉంటుంది ఇక నుండి అతను ఎలా ఉంటాడు ఎలా ప్రవర్తిస్తాడు పిందురేఖకు ఈ నిజం తెలిసిన రోజు ఎలా ఉంటుంది పిందురేక చాలా మంచిది అనుకుంటూ ఉద్యోగంలో తిరిగి ప్రవేశించడానికి ఒప్పుకుంది ఆమె చాలా సంతోషపడింది ఈరోజు వస్తావా అడిగింది వస్తాను అన్నట్లు తల ఊపింది అయితే త్వరగా బయలుదేరు అంది మధుమతి ఆమె సరే అన్నట్లు తల ఊపి లోపలికి వెళ్ళబోతుంటే ఆ మధు అంటూ పిలిచింది ఏది మీ వారి ఫోటో పంపిస్తానన్నావు పంపించలేదు టీసివ్వు అంది బిందురేఖ ఆ మాట వినగానే మధుమతి గుండె ఆగినంత పని అయింది అలా నిలబడిపోయింది సివ్వు మళ్ళీ మర్చిపోతావు అంది అదేమిటే అమ్మాయి అబ్బాయి ఫోటో తీసుకెళ్ళి ఆ రోజు ఇవ్వలేదు అంది తులసమ్మ కాంగలోకి చేసుకుంటూ తడబడింది అది కాదత్తయ్యా తీసుకెళ్ళడం మర్చిపోయానంది ఎలా మర్చిపోయావు పదిసార్లు చూస్తూనే ఉన్నాను ఇంకా ఫోటో తీసుకెళ్ళి ఇచ్చావు కాబోలు అబ్బాయి అడ్రస్ తెలిసిపోతుంది అనుకుంటున్నాను మధువతి ఏం మాట్లాడలేదు తల వంచుకుని నిలబడిపోయింది తప్పు చేసినట్లుగా బిందురేఖ అంది ఎంతసేపండి అడ్రస్ కనుక్కోవటం ఆ రోజు మర్చిపోయిందంట ఇప్పుడు ఇవ్వగానే వెళ్ళి తెలుసుకునే ఏర్పాటు చేస్తాను ఫోటో ఇయ్యి అంది ఆవిడ కోడల్ని మధుమతి ఊపి లోపలికి వెళ్ళింది ఇప్పుడు ఏం చేయాలి ఫోటో చూసింది అంటే ఆవిడ తీసుకో ఆవిడ ఊరుకోదు ఆమెను తీసుకెళ్ళి ఇస్తుంది ఆమెకు ఒక్కసారి షాక్ అయిపోయింది తర్వాత తేరిపోలేదు ఇవ్వను అంటే అత్తగారు ఆ ఆహారాలు తీస్తుంది ఏం చేయటం అనుకుంటూ భర్త ఫోటో తీసి చూసింది అతను ఫోటోలో అందంగా నవ్వుతున్నాడు మధుబతి గుండె ఒక్కసారిగా పగిలిపోయినట్లయింది ఇంత అందమైన మనిషి తనని మోసం చేశారా తను ఎంత నమ్మింది భగవంతుడా అంటూ బాధగా కళ్ళు మూసుకుంది భర్త ఫోటో చీరల మధ్యలో పెట్టి దాచేసింది అమ్మాయి మధు అంటూ పిలిచింది ఆవిడ ఆ వస్తున్నానత్తయ్యా అందిగాని గదిలో నుంచి బయటకు రాలేదు వచ్చి ఫోటో లేదని చెప్పే సాహసం లేకపోతోంది ఫోటో తీసుకురా టైం అయిపోతోంది అమ్మాయి వెళ్ళాలి కాబోలు అంది ఆ ఫోటో కనిపించడం లేదత్తయ్యా అంది మెల్లగా బయటికి వస్తూ అదేమిటి ఆ అబ్బాయి ఫోటో ఏంటి వెతుకు అంటూ ఆవిడ కూడా వెళ్ళి వెతకసాగింది బిందురేఖకు టైం అయిపోతుందనిపించింది వెతికి ఉంచండి రేపు వచ్చి పట్టుకెళ్తా నువ్వు త్వరగా తయారవ్వు నిన్న ఆఫీస్ దగ్గర దించేసి నేను వెళ్ళిపోతా అంది బిందురేఖ తులసమ్మకు మధుమతికి చెప్తూ ఆవిడ ముఖం అదోలా అయిపోయింది కొడుకు ఫోటో కనిపించలేదని ఆవిడ బాధపడిపోసాగింది ఎక్కడ పడేసింది చెప్పమా దేనికి శ్రద్ధ లేదు అన్నీ నేనే చూసుకోవాలంటూ ఆవిడ వెతుకుతూనే ఉండాలా మధుమతి తయారై వచ్చి అత్తగారికి చెప్పింది నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ ఆవిడ సరే అంది బిందురేఖ మధుమతి కారులో బయలుదేరి వెళ్ళిపోయారు